సభా వేదిక అసలుడైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెద్దలు అన్న మధు గారు, సిపిఐ జిల్లా కార్యదర్శి శ్రీ జగదీష్ గారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కోట సత్యనారాయణ గారు, హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బాలాజీ మనోహర్ గారు, ఇంకా సభా వేదిక అసలుడైన పెద్దలకు, మిత్రులకు, సోదరులకు, మీడియా మిత్రులారా, భారత మాత ముద్దు బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనం, అభివందనం. మహాశయులారా, 300 సంవత్సరాల క్రితం మహాకవి వేమన ఒక చిన్న ఆటవిరది పద్యంలో మత సామరస్యాన్ని గురించి, మతాల సారాంశాన్ని గురించి చిన్న పద్యంలో చెప్పారు. పశుల వన్నె వేరు, పాలల్లో ఒక్కటి, పుష్ప జాతి వేరు, పూజ ఒకటి, దర్శనంబులారు దైవంబు ఒక్కటి, విశ్వదాభిరామ వినురవేమ. పశుల వన్నె వేరు, పాలల్లో ఒక్కటి, ఆ ఆవు నల్లదా, తెల్లదా, కర్రెదా, పుల్లదా, ఏదైనా కావచ్చు, కానీ పాలు మా 300 సంవత్సరాల క్రితం చెప్పిన పద్యం. అటు తర్వాత ఇటీవల మహాకవి గురజాడ మరింత సూక్ష్మంగా మరొక పద్యం చెప్పాడు. మంచి చెడ్డలు రెండు మతములే, మంచి అన్నది మాల అయితే నేను మాలనవుతాను అన్నాడు మహాకవి గురజాడ. మంచి చెడ్డలు రెండు మతములే, మంచి అన్నది మాల అయితే మాల నేనవుతాను అన్నాడు మహాకవి గురజాడ. దాని తర్వాత ప్రపంచ మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి అంబేద్కర్ మహనీయుల నేతృత్వంలో రచించినటువంటి భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి రాజ్యాంగం. భారత రాజ్యాంగం అనే ఒక భవనం, భారత రాజ్యాంగం అనే ఒక భవనం 4 మూల స్తంభాల మీద, 4 దూరాల మీద నిర్మించబడింది. భారత రాజ్యాంగం అనే ఒక భవనం, ఒక ఇల్లు, ఒక మిద్దె 4 మూల స్తంభాల మీద, 4 దూరాల మీద ఆధారపడి నిర్మించబడింది. ఏమిటా స్తంభాలు? ఒకవైపు ప్రజాస్వామ్యం, ఒక మూలన ప్రజాస్వామ్యం అనే స్తంభం, ఇంకొక మూలన సామ్యవాదం అనే స్తంభం, ఇంకొక మూలన లౌకికవాదం అనే స్తంభం, ఇంకొక మూలన గణతంత్ర రాజ్యం అనే స్తంభం. డెమోక్రసీ, సోషలిజం, సెక్యులరిజం, రిపబ్లిక్, ఈ 4 స్తంభాల మీద భారత రాజ్యాంగం అనే భవనం నిర్మించబడింది. 4 దూరాలు. ఏమిటా 4 దూరాలు? 1 న్యాయం, 2 స్వేచ్ఛ, 3 సమానత్వం, 4 సౌభ్రాతృత్వం. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫెటర్నిటీ. 4 స్తంభాల మీద, 4 దూరాల మీద ఈ భవనం ఏర్పాటైంది. భారత రాజ్యాంగ పీఠికలోనే ఇంతకుముందు శ్రోతలు చెప్పారు, భారత రాజ్యాంగం తెలుసానే మొట్టమొదటి పీఠికలో ప్రియాంబుల్లో ఏముంటుందంటే, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలెంలీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరిన్, ఏ సెక్యులర్, ఏ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఈ 4 స్తంభాల గురించి చెప్పండి. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలెంలీ రిజర్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్, ఈ 4 స్తంభాల మీద నిర్మింపబడింది చెప్పేసి పీఠిక చెప్తాము. ఆ పీఠికలోనే ఇంకోటి దూలాల గురించి చెప్పడం జరిగింది. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలెంలీ రిజర్వ్ టు సెక్యూర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్ ఏమేమి, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫెటర్నిటీ. ఇది భారత రాజ్యాంగ పీఠికలో చెప్పబడింది. అటువంటి భారత రాజ్యాంగానికి ఈ యొక్క పౌరసత్వ సవరణ చట్టము మోడీ గారి నాయకత్వంలోనే బీజేపీ ప్రభుత్వం ఇటీవల తెచ్చినటువంటి
పౌరసత్వ సవరణ చట్టం ఈ నాలుగు మూల స్తంభాల్లో ఒకటైనటువంటి లౌకికవాదం అనే స్తంభాన్ని కూల్చివేసింది. ఈ పౌరసత్వ సవరణ చట్టం ఈ నాలుగు ప్రధాన దూలాలలో ఒకటైనటువంటి ఆ సమానత్వం అనే దూలాన్ని వచ్చేసి ధ్వంసం చేసింది. నాలుగు స్తంభాల్లో ఒక స్తంభాన్ని ధ్వంసం చేసింది, నాలుగు దూలాల్లో ఒక దూలాన్ని ధ్వంసం చేసింది. ఈ స్తంభము ఈ దూలము నాశనమైతే ధ్వంసమైతే ఏమి జరుగుతుంది? ఈ మేడనే ఈ ఇల్లే కూలిపోబోతుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి 130 కోట్ల భారత ప్రజానీకమైనటువంటి నేను మీరు ఆ నా అక్క అందరము ప్రమాదంలో చిక్కుపోతున్నాం. ఇది ఈనాటి ప్రమాదం. అందుకోసమే ఈ పౌరసత్వ సవరణ చట్టం అనేది భారత రాజ్యాంగానికి వ్యతిరేకం, భారత లౌకిక వాదానికి వ్యతిరేకం. అందుకోసమే వ్యతిరేకిస్తున్నామని ఈనాడు కాంగ్రెస్ పార్టీ కానీ వామపక్ష పార్టీలు కానీ మిగతా కొన్ని పార్టీలు కానీ ఎందుకు చెప్తున్నాయంటే ఎందుకు చెప్తున్నాయి? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఫండమెంటల్ రైట్ ప్రాథమిక హక్కు ఏమి చెప్తా ఉంది? ద స్టేట్ షల్ నాట్ డినై టు ఇట్స్ సిటిజన్స్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఫండమెంటల్ రైట్ కింద ప్రాథమిక హక్కు ఏమంటుందంటే భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి హెటక్ వరకు కులాలకు మతాలకు జాతులకు భాషలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి భారతీయునికి సమానత్వం ఇస్తుందని చెప్పేసి ఆ చట్టం ఆ యొక్క ఆర్టికల్ చెప్తారు. కాబట్టి ఈ యొక్క పౌరసత్వ సవరణ చట్టం అనేది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఆ ప్రాథమిక హక్కుకు వ్యతిరేకం. కాబట్టి ఈనాడు కాంగ్రెస్ పార్టీ కానీ వామపక్షాలు కానీ మిగతా పార్టీలు కానీ వ్యతిరేకిస్తున్నాయి.